Telangana Assembly Yenikalo, Yenavenimidi Stanhalu Gelici, TRS Apara Vijani Santun Cheskunde, Rendosari Adhikara Pagalu Jepatina KCR Mukhyamantri Karyalayamlo, Bhari Prakshalana Chedaniki, Siddhamavutunnara, CMO Adhikarullo, Stana Chilanam Tappada, Gatamlo, CMO Panchesina Varini, KCR Yenduku Marchalani Bhavistunnaru. What's the story? Telangana Assembly Yenikalo, TRS Ghanavijani Sadhin Chinde, Rendosari Adhikara Pagalu Chepatina, CM KCR, CMO Bhari Prakshalanaku Siddhamavutunnar, Mantrivarga Kurpu Chepate Lope, Telangana Mukhyamantri Karyalayamlo, Bhari Marpulaku Kasaratu Chestunnaru ana Pracharam Jarugutondi, Adisaga Sanketalu Kuda Andutunnayi, Sadharananga, CMO Pata Adhikaralane Konasaginchalanukunte, Mukhyamantri Pramana Svikaram Kagane, Aa Meraku Uttarvulu Velluvadayi. కానీ కేసీఆర్ అధికారం చేపట్టి వారం గడుస్తున్న ఇంతవరకు సీఎం కార్యాలయంలోని పాత అధికారులను కొనసాగిస్తున్నట్టుగా ఆదేశాలు జారీ కాలేదు. దీంతో సీఎంఓలో మార్పులు తప్పవు అనే వాదన వినిపిస్తోంది. సీఎం కార్యాలయంలో కొందరు అధికారులపై ఎప్పటినుంచో ఫిర్యాదులున్నాయి. సీఎంఓలోని ఇద్దరు అధికారులు అసలు సచివాలయ ముఖమే చూడరని, సీఎం ఉన్నా లేకపోయినా ప్రగతి భవన్లోనే ఉంటారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరు అధికారులకు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయరని, ఒకవేళ ఫోన్ తీసినా విసుక్కుంటూ సమాధానం చెబుతారని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఒక మహిళా అధికారి అయితే ఎమ్మెల్యేల ఫోన్లు తీయకుండా బాగా ఇబ్బంది పెట్టారని సమాచారం. సీఎం గట్టిగా చెప్పినా కుంటి సాకులతో పనులు చేయలేదని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దగ్గర వాపోయినట్లు తెలుస్తోంది. అలాగే మొన్నటికి మొన్న సీఎంఓ అధికారులు పనులు చేయకపోవడంతో ఎన్నికల్లో బాగా ఇబ్బంది పడ్డామని కొందరు ఎమ్మెల్యేలు గుర్తు చేసుకుంటున్నారు. చాలా ముఖ్యమైన పనికి సైతం ఎమ్మెల్యేలు ప్రాధాన్యపడ్డా ఆ ఇద్దరూ సహకరించలేదని, ఎమ్మెల్యేలు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారని తెలిసింది. దీంతో వారిద్దరికీ బదిలీ తప్పదని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయ పాత అధికారుల్లో సీఎంఓ ముఖ్య కార్యదర్శి నరసింహారావుతో పాటు సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి మినహా మిగిలిన వారికి స్థాన చలనం తప్పదని సమాచారం. అయితే పనిలో పనిగా కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే అధికారులను నియమించి వారికి కీలక శాఖల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. మొత్తానికి రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ ప్రమాణ స్వీకారం కాగానే సీఎంఓ పాత అధికారులను కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడాలి. కానీ అందుకు భిన్నంగా కేసీఆర్ అధికారం చేపట్టి వారం గడుస్తున్నా ఆదేశాలు జారీ కాలేదు. దీంతో సీఎంఓలో మార్పులు తప్పవు అనే వాదన వినిపిస్తోంది. కేటీఆర్ మంత్రి పదవి తీసుకోను అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎంఓలో ఆయనకు సంబంధించిన అధికారులను కేసీఆర్ నియమిస్తున్నారా? పూర్తిగా కూడా కేటీఆర్కి సంబంధించి సీఎంఓ కార్యాలయంలో ఆయనకు సంబంధించిన అధికారులు మాత్రమే సీఎంఓలో ఉంటారా? వీటి అన్నింటికి సంబంధించి కేసీఆర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారు? మరి ఒక వారంలో కూడా పూర్తి స్థాయిగా సీఎంఓ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులందరినీ కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన ఇప్పటి వరకు ఎలాంటి అంటే ఉత్తర్వులు కానీ ఎలాంటివి కానీ రాలేదు, వారినే కొనసాగిస్తున్నట్టుగా. కాకపోతే ఇప్పుడు మొత్తం కొత్త వారిని తీసుకొని పూర్తిగా కూడా సీఎంఓని ప్రక్షాళన చేసి కేటీఆర్కి సంబంధించిన వారిని తీసుకోబోతున్నారు అనేది టీఆర్ఎస్ వర్గాల్లో కానీ అలాగే సీఎంఓ వర్గాల్లో కానీ విస్తృతంగా చర్చ జరుగుతుంది. కెమెరామెన్ దశరథ్తో చైతన్య, భారత్ టుడే సెక్రటరీ.